హాయ్ హలో, నేనొచ్చి సిమి ఆది బుజుడి. మీరు చూస్తున్న చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసేసి సాటర్డే. అలా జరిగిపోయింది కదా, ఇప్పుడు సండే చూస్తున్నారన్నమాట. సండే రోజు అయితే 2 స్పెషల్స్ ఉన్నాయి ఆ రోజు. ఫస్ట్ ఒకటి వచ్చేసేసి ఆ రోజు ఆగస్ట్ 15th అంటే అందరికీ తెలిసిన విషయమే కదా, ఇండిపెండెన్స్ డే. ఆ రోజే మేము కూడా నాగుల చవితి ఫెస్టివల్ చేయాలి అనేసి అనుకున్నాము. మా ఇంట్లో వచ్చేసేసి నాగుల చవితి ఫెస్టివల్ చవితి రోజు వస్తుంది కదా, ఆ రోజు చేయమన్నమాట. ఆ రోజు కాకుండా మిగిలిన ఆ నెల రోజుల్లో ఒక రోజు చేస్తాము. ఎప్పుడన్నా కానీ చవితి రోజు కాకుండా, ఆ ఎప్పుడన్నా కూడాను సండే అయితే అందరికీ బాగుంటుంది కదా, ఫ్రీ టైం ఉంటుంది కదా అన్నట్టుగా అనేసి నాకు తెలిసి నా చిన్నగున్నప్పటి నుంచి కూడా అన్నమాట సండేనే పాలు పోసే ప్రోగ్రామ్ని పెట్టుకుంటాము. సో ఆ రోజు ఆగస్ట్ 15th కొంచెం ఫ్రీగా ఉన్నారు అని చెప్పంగానే ఇంకా ఆ రోజు పాలు పోసేద్దామబ్బా అనేసి అనుకున్నాం. ఇక్కడైతే నా పని అంతా కూడా స్టార్ట్ చేసేసుకున్నాను. నువ్వుల ముద్ద చేసుకోవాలి కదా, సో నువ్వులు అంటే వేయించకుండా చేయాలి కదా, ఆ రోజు పెన్నమ్మ అది పెట్టకూడదు కదా. సో నువ్వులని ఒక ప్లేట్లోకి వేసుకొని ఏదైనా ఇసుక ఉందా అన్నట్టుగా అనేసి అని ఏదో చిన్న చిన్న నల్ల మట్టి రాళ్ళు ఉన్నాయా అనేసి అని ఒకసారి అంతా కూడా చెక్ చేసుకున్నాను. చేసుకొని ఇంకా బెల్లం అంతా కూడా దంచి పెట్టేసుకున్నాను. కొంచెం కొబ్బరి పొడి కూడా వేసి పెట్టుకుందాము అన్నట్టుగా అనేసి అని ఇంకా అక్కడ కొంచెం కొబ్బరి పొడి కూడా వేసి పెట్టుకున్నాను. ఒక్కొక్క పని స్టార్ట్ అయితే చేశానన్నమాట. ఇంకా అక్కడ ఒక సైడ్ ప్లేట్లోకి మనము పాలు పోసేటప్పుడు బెల్లము కొబ్బరి గిన్నెలో బెల్లం పెట్టుకొని పోయాలి కదా, ఆల్మోస్ట్ అందరూ కూడా ఇలాగే చేస్తారు అనేసి అనుకుంటూ ఉన్నాను. సో అక్కడ ఆ ప్లేట్లో అది కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. మర్చిపోతామేమో, ఇంకా హడావిడిగా ఉన్నట్టుగా ఉంటుంది కదా ఆ డే. అయితేను దేవుని దగ్గర పూజ చేసుకోవాలి ఇక్కడ. ఇంకా ఆ రోజు అయితే నైవేద్యాలు అవి లేవు, ఓన్లీ నూల ముద్ద చలివిడి అనేసి అంటాం కదా, బియ్యం పిండితో చేసుకుంటాం చలివిడి, ఆ రెండు మాత్రమే చేసుకుంటాం. కాబట్టి అంత పని కూడా లేదు. వంటలన్నీ చేసుకొని మహానైవేద్యం తీసుకొని పోయేదైతే ఎంత పనిలాగా ఉంటుంది కదా. ఆ రోజు అంత పని కూడా లేదనమాట, ఓన్లీ ఇలా నువ్వుల ముద్ద చలివిడి మాత్రమే చేసుకోవడం. ఇప్పుడైతే నువ్వులను అంతా కూడా మిక్సీకి వేసుకున్నాను. మరీ ఎక్కువ మిక్సీకి వేస్తే కూడా బా ఇది ఉండదు కదా, అందుకోసం అనేసి అని కొంచెము మరి పేస్ట్గా కాకుండా నువ్వులను అంతా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దానికి తగిన బెల్లంని వేసుకుంటున్నాను. మిక్సీ పొడి కొట్టేసుకొని రెండు కలిపేసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుంటూ ఉన్నాను. మరి పెద్ద పెద్దవిగా చేస్తే కూడా అంతగా కూడా పిల్లలు తినరు కదా, పచ్చివి పచ్చి నువ్వులతో చేస్తున్నాం కాబట్టి. అదే కొంచెం వేయించినవి అయితే మంచిగా తింటారు కాబట్టి నేనైతే కొంచెం చిన్న చిన్న బాల్స్నే చేసుకుంటూ ఉన్నాను దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి, టెంపుల్కి తీసుకొని వెళ్ళడానికి, మన ఇంట్లో దేవుని దగ్గర పెట్టడానికి అన్నట్టుగా అనేసి అని సుమారుగా ఒక 11 ఏమో చేసుకున్నాను. అన్నీ కూడా చిన్న చిన్నవిగానే చేసుకుంటూ ఉన్నాను, పెద్దవి చేసుకొని తినలేము కదా అన్నట్టుగా అనేసి అని. ఇంకా ఆ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ముగ్గు కూడా వేసుకోవాలి కదా, అందులోనూ ఫ్లాగ్ లాగా వేసుకుందాము అనేసి అని కూడా అనుకున్నాను. వేసేసుకున్నాను కూడా, మార్నింగ్ లేస్తూనే ఫస్ట్ ముగ్గు పని అయిపోగొట్టేసుకొని ఇలా వంటింట్లోకి అయితే వచ్చానన్నమాట. ఇంకా చలివిడి ఇందాక అయితే నువ్వుల ముద్ద చేసేసుకున్నాం, నువ్వులు బెల్లము మిక్సీ పట్టేసుకొని బాల్స్ చేసేసుకున్నాం. చలివిడికి బియ్యం కొంచెం నానబెట్టేసుకొని ఆరబెట్టేసేసుకొని ఒకసారి మిక్సీ వేసినాక మళ్ళీ జల్లెడ పడతాం, ఎందుకంటే బరక బరక ఉంటుంది కాబట్టి అంతా కూడా జల్లెడ పట్టుకుంటే నైస్గా వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ అదే జరిగిందనమాట, అంతా కూడా ఫస్ట్ ఒక రౌండ్ మిక్స్ చేసి జల్లెడ పట్టేసుకొని దాని తర్వాత మళ్ళీ ఈ బియ్యం పిండి తర్వాత వచ్చేసేసి బెల్లము అంతా కూడా మిక్సీకి వేసేసుకుని అవి కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటామన్నమాట. ఓ, మీరందరూ కూడా ఇలాగే చేసుకుంటారా నువ్వుల ముద్దను చలివిడిని అనేసి నాకు చెప్పండి మరి. సో ఈ లోపుగా అయితే బెల్లము అది వేసేసుకున్నాను కదా, ఇవి అయితే ఇంకా చిన్న బాల్స్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఎవరు సరిగా తిననే తినరు ఫ్రెండ్స్. నువ్వుల ముద్దను కొంచెం టేస్టీగా అన్న తింటారేమో కానీ ఇది అయితే కచ్చం పచ్చిపిండి లాగా ఉంటుంది కాబట్టి అసలుకి దాన్ని అయితే ముట్టుకొని ముక్కరు చాలా చిన్న చిన్న బాల్స్ని చేసుకున్నానన్నమాట. నైవేద్యం పరంగా కొంతవరకు అయితే తినగలుగుతారు కదా అన్నట్టుగా అనేసి అని చాలా చిన్న బాల్స్ని చేసుకున్నాను. ఇక్కడికి అయితే ఇంకా ఆ పెసరపప్పు కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టుకోవాలి, అది కూడా తీసుకొని వెళ్తామన్నమాట. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత
ఇంకా పెసరపప్పు కూడా నానబెట్టేసుకొని అక్కడ స్టవ్ దగ్గర ఉన్న ఆ అన్నీ ఉన్నాయి కదా థింగ్స్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటే అక్కడికి ఒక పని అయిపోతుంది కదా అన్నట్టుగాని అక్కడ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంకోటి గమనించారా, ఈరోజు స్టవ్ మీద మనం కుక్ చేసే పని లేదు, అంటే వంట చేసే పని లేదు కాబట్టి నా స్టవ్ చూసారా బొట్టు, అది ఏం పెట్టలేదు, జస్ట్ తుడుచుకున్నాను అంతే, టీ అది తాగాము. నైవేద్యం చేసేది అయితే గనక బొట్టు అది పెడతాము కదా, సో ఆడ బొట్టు అది పెట్టలేదు, మనం స్టవ్తో పని లేదు కాబట్టి అన్ని పచ్చివే వేసుకోవాలి కదా అందుకోసరం అనేసి అని స్టవ్ జస్ట్ తుడుచుకున్నాను. అక్కడ ఆ బాల్స్ అంతా చూసారు కదా, ఇంకెక్కడికి వచ్చేసేసాను. ప్లేట్లలో అంతా కూడా సెట్ చేసి పెట్టుకున్నాను, అంటే మళ్ళీ మర్చిపోతూ ఉంటాం, ఏదో ఒకటి మర్చిపోతామని ముందు అన్ని డైనింగ్ టేబుల్ మీద అన్ని పర్చేస్ చేసేసుకుని నేమేం తీసుకొని వెళ్ళాలా అన్నట్టు కానీ పర్చేస్ పెట్టుకుని ఇంకా అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను. అక్కడ మూడు బాక్సులు ఉన్నాయి కదా, ఒక దాంట్లో ఎల్లో బాక్స్లో అయితే పెసరపప్పు నానబెట్టినది పెట్టినాను, ఇంకా టూ బ్లూ బాక్సెస్లో వచ్చేసి ఇందాక చేసిన బౌల్స్ ఉంటాయి కదా అవి పెట్టేసుకున్నాను అనమాట. ఒక తట్టలాగా తీసుకొని అందులో చిన్న చిన్న స్టీల్ బాక్సులు, ఒక దాంట్లో కుంకుమ, పసుపు, కర్పూరము, తాంబూలం పెట్టాలి కాబట్టి ఆకులు, ఒక్కలు, అరటి పండ్లు, అగరబత్తీలు, తర్వాత వచ్చేసేసి దేవునికి నూనె, దీపం పెట్టాలి కాబట్టి అవంతా ఒక ప్రాసెస్. అయితే ఈ నాగుల చవితి ఫెస్టివల్కి దారం కట్టుకుంటాము కదా, సో ఇక్కడ వచ్చేసేసి మా హస్బెండ్ అప్పుడే స్నానం చేసేసి వచ్చేసారు. కొంచెం నాకు దారం ఇలా ఐదు పొరలు అంటాము కదా, అలా పోగులు, ఐదు పోగులు దారంకు పసుపు పూసుకోవాలి కదా, సో అక్కడ నాకు వచ్చి స్నానం చేసి వచ్చేసాక కొంచెం హెల్ప్ చేస్తున్నాను. ఎందుకంటే చిక్కు చిక్కు పడిపోతుంది కదా, మనం ఇలా వదిలేసాము అంటే దారంని చిక్కు పడిపోతుంది, ఎవరైనా కొంచెం అలా పట్టుకున్నారంటే కొంచెం హెల్ప్ అవుతుంది కదా, కరెక్ట్గా కూడా వస్తుంది కదా. సో అక్కడైతే నాలుగు దారాలు చేసుకుంటాం, ఎందుకంటే మేము ఇంట్లో నలుగురమే ఉన్నాము కాబట్టి నాలుగు దారాలు చేసుకుంటాం ఉంటున్నాం. అంతా కూడా దారాలు ఐదు పోగులు, ఐదు పోగులు ఒక దారం లాగా అన్నమాట, ఒకరు కట్టుకునేలాగా అలా చేసేసుకున్నాక మంచిగా పసుపు పూసేసుకొని అక్కడ బౌల్లో కూడా పెట్టేసుకుంటానమాట. అన్నీ ఇలా పెట్టుకోవడం వల్ల టేబుల్ మీద నాకు మంచిగా గుర్తు ఉంటాయి, ఏదైనా మర్చిపోయినా కూడా వెళ్ళేటప్పటికైనా గుర్తుంటాయి అనేసి అని ఫస్ట్ అయితే అన్నీ తీసుకొచ్చి ఇలా పెట్టుకున్న దారం రీలు కానీ పసుపు చిన్న కప్పులో కొంచెం తడి చేసుకొని పసుపు కానీ ఇలా అన్నీ పెట్టుకున్నాను. మా మేడం లేచి వచ్చింది, స్నానం చేయలేదు, ఇంకా వెళ్ళి స్నానం చేయని చెప్పిన హెడ్ బాత్ చేయాలా, నాకు తెలిసి అప్పుడు టైం వచ్చేసి 9:00 అలా అయ్యింది. మా హస్బెండ్ స్నానం చేసేసి వచ్చి ఇంకా జెండా వందనము ఉంది అనేసి అనేసి ఇంకా వెళ్ళాలి అనేసి అని చెప్పాను అనమాట. మామూలుగా అయితే 7:30, 8:00 అంతా చేసేస్తుండ్రి, ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్లలో 9:30 ఆ టైంకి ఏమో పెట్టుకున్నట్టున్నారు, 9:00 ఇంకా స్నానం చేసి వచ్చేసి వెళ్ళిపోయారన్నమాట. తను నాకు రిషన్ అరవంగా వెళ్ళింది స్నానానికి, సో తను స్నానం చేసేసి వచ్చి అక్కడ చూడండి నా బ్యాక్ సైడ్ రెడీ అయితా ఉంది, నేను కూడా రెడీ అయ్యాను. ఇదిగోండి నా ముగ్గు, చెప్పాను కదా ఇండిపెండెన్స్ డే అనేసి కలర్ అలాగే వేసుకున్నాను. ఇంకా సైడ్కి కూడా కలర్ వేద్దాం అనుకున్నాను కానీ చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్, మినిమం 1 అవర్ పడుతుంది అన్నమాట. ఇంకా ఆ మూడు కలర్స్ కాబట్టి జస్ట్ 1/2 అవర్లో నేను ఆ ముగ్గును ఫినిష్ చేసేసుకున్నాను, అంటే టైము పూజ అంతా ఉంది కదా అన్నట్టుగా అనేసి చాలేదో మధ్యలో బాగుంది అన్నట్టు ఇంకా చుట్టూ అంతా వైట్ పెట్టేసుకున్నాను. సో ఫైనల్గా అయితే నా ముగ్గు చూసేసారు ఇండిపెండెన్స్ డే రోజు, నా పూజ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. 10:30 ఆ టయానికి అంతా కూడా రెడీ చేసేసుకున్నాను. ఇందులో వచ్చేసి నైవేద్యాలు పెట్టుకున్నాను, ఇందులో వచ్చేసి కుంకుమ, పసుపు, తాంబూలం ఉంటుంది కదా దారాలు ఇలా ఈ ప్లేట్లో పెట్టుకున్నాను. పాలు తీసుకొని వెళ్ళాలి కదా, బాటిల్లో పాలు పోసుకొని వెళ్ళాను అన్నమాట. నేనైతే ప్యాకెట్ పాలు తీసుకున్నాను, విజయ గోల్డ్ తీసుకున్నాను, మా సరితా ఆవు పాలు దొరికినాయి అంట, సో ఆవు పాలు కూడా ఉన్నాయిలే వదినా అంటే ఓకే అని నేను ఒక 1/2 బాటిల్కి వేసుకొని వెళ్ళాను. మా గ్రీషు ఫైనల్గా రెడీ అయ్యింది. మా దీరు వచ్చేసేసి కొంచెం జలుబు ఉంది, అప్పుడు లేచాడనమాట 9:30, 10:00 అప్పుడు లేపాను. ఇంకా రెడీ అయ్యి రా నాన్న, మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము, నువ్వు స్నానం చేసేసి నిదానంగా వాకిళ్ళు అవన్నీ వేసుకొని రా అని చెప్పాడు. మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు కోర్టు దగ్గరనే, సాయిబాబా టెంపుల్ కోర్టు దగ్గరే అనమాట. మీరు అంతా వచ్చేసరికి నేను వచ్చేస్తాను అని చెప్పంగానే ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయాడు. ఇక్కడ వచ్చేసి మా సరిత, మా యశు, నేను, మా గ్రిషు, మేము నలుగురము ఆటోలో సాయిబాబా టెంపుల్కి వెళ్ళామన్నమాట. వెళ్ళినాక వాళ్ళకి ఫోన్ చేశాం, 10:30 అయింది అన్నాను కదా, వాళ్ళకు కూడా అక్కడ జెండా వందనం అయిపోయి మంచిగా టిఫిన్ కూడా పెడుతున్నారంట, టిఫిన్ కూడా తినేసేసారంట. ఇంకా మన కోసరం ఎక్కడ ఉంటారు కదా ఫ్రెండ్స్, మనమేమో పొద్దున్నే కాకుండా మా పిల్లలు లేయలేదన్నమాట, అందుకు ఇంకా మాకు 10:30 అయింది ఆ టైము.
అన్నీ ఇంకా ఒకటేసారి జరగాలి అంటే కూడా కష్టమవుతుంది కదా. సో ఈలోపు మేమైతే అక్కడికి రీచ్ అయ్యాము. మా ముందు వేరే వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేస్తాం కదా మేము టెంపుల్కి వచ్చేసాము అని. పాపం కోర్టు దగ్గరనే ఫ్రెండ్స్, చాలా లిటిల్ బిట్ అన్నమాట, అంతే. సాయిబాబా టెంపుల్ తక్కువనే వచ్చేసారు. మా ముందు వేరే వాళ్ళు పూజ చేస్తుంటే మేము వెయిట్ చేస్తూ ఉన్నాం, కానీ వాళ్ళకి తప్పలేదన్నమాట వెయిటింగ్. మేము పూజ చేసేసరికి వచ్చేసేసారు. ఈలోపు వాళ్ళ గ్రిషు వాళ్ళ మామ ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చాడంట కరిగిపోతుంది అని. మా యశు మా గ్రిషు మా హస్బెండ్ చూసారా, కుస్తీలు పడి టప్ప తినేస్తూ ఉన్నారు కూడా అక్కడ. మరి దీనికి జలుబు చేసిందని చెప్పాను కదా, సో అందుకు వాడు తినలేదు, వాళ్ళు ముగ్గురు తింటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ మేమైతే స్టార్ట్ చేసేసాము మా పూజను. ఇంకా అంతా పసుపు పూయాలి, బొట్టు పెట్టాలి, పూలు పెట్టాలి, తాంబూలం పెట్టాలి, గజోత్రం వేయాలి. అమ్మో ఎంత పని ఉంటుంది కదా, ఒక్కటి మర్చిపోయినా కూడా దేవుడా అన్నట్టుగా అనిపిస్తుంది కదా. సో అన్నీ మనం పెట్టుకొని పెట్టినా కూడా అక్కడికి వెళ్ళినా కూడా అన్నీ చేయగలగాలి కదా. సో అక్కడ ఒకరొకరం ఇద్దరం కూడా ఏం మాట్లాడకుండగా అంతా కూడా మా పనిని వన్ బై వన్ చేసేస్తూ ఉన్నామన్నమాట. దారాలను అంతా కూడా అక్కడ పెట్టేసేసి తర్వాత కట్టుకోవాలి కాబట్టి దారాలు పెట్టేసేసి దీపం వెలిగించుకొని ఇంకా బత్తీలు వెలిగించి హారతి ఇచ్చేస్తామన్నమాట. హారతి అంతా కూడా ఇచ్చిన తర్వాత పాలు పోస్తాము. అంటే ఫస్ట్ మా అమ్మ వాళ్ళు కానీ మా అత్త వాళ్ళు కానీ ఇలాగే చేస్తుంటే మన పూజ అంతా కూడా కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత పాలు పోస్తాము. సో ఈలోపు మా ఇద్దరిది పని కూడా అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కర్పూరము వెలిగించేసేస్తున్నాము, హారతి ఇస్తాము. హారతి ఇచ్చిన తర్వాత పాలు పోస్తామన్నమాట. సో ఈలోపు వాళ్ళు కూర్చొని ఉన్నారు కదా, అక్కడ రిలాక్స్డ్గా కూర్చొని ఉన్నారు కదా. సో ఇంకా రండి అని చెప్పంగానే అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా వన్ బై వన్ హారతిని దండం పెట్టుకున్నాము. హారతి దండం పెట్టుకున్న తర్వాత పాలు పోస్తామన్నమాట. సో ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్ ఇద్దరము స్టార్ట్ చేశాము. ఇంకా ఇద్దరం ఉన్నాము కాబట్టి ఒకరు మా హస్బెండ్ ఒకసారి, నేను ఒకసారి అలా అని పోయామన్నమాట. జంట అంటే ఇద్దరు పోస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా అనేసని ఇద్దరము కలిసి పోస్తాము. 3 times పోస్తామన్నమాట పాలను వచ్చేసేసి. ఇంకా మా సరిత ఆవు పాలు తెచ్చింది అని చెప్పాను కదా, అవి నేను తీసుకొని పోయిన పాలలో కొన్ని కలిపేసుకున్నాను. అంటే నా బాటిల్లో కొన్ని కలిపేసేసుకున్నాను. మా హస్బెండ్తో కూడా కుంకుమ పసుపు అలా ఇప్పించి పువ్వు అది పెట్టించేసేసాను. కుంకుమ పసుపు అలా స్వామి మీద వేయడము అన్నది ముఖ్యము కదా. సో ఎవరన్నా కానివ్వండి, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి, అలా వేస్తాం. మా దీరు గృషు వీళ్ళతో కూడా వేపిస్తాను, మీరు చూస్తుంటే అర్థమవుతుంది కూడాను. సో అలా కుంకుమ పసుపు వేసినాక పాలు పోస్తూ ఉన్నాడు. ఇద్దరము కలిసే పోస్తాము విడివిడిగా అంటూ ఏమి పోయామన్నమాట. 3 times పోస్తాము. 3 times కొబ్బరి గిన్నెలో చిన్న బెల్లము వంట పెట్టుకొని పోస్తాము. ఒక కొబ్బరి గిన్నెతో మాత్రము పోయామన్నమాట. సో దాని మాది అయిపోయింది. మా తర్వాత మా దీరు వచ్చాడు. మా దీరు కూడా కుంకుమ పసుపు వేపి చేసేసేసి తర్వాత 3 times ఇలా పాలు పోయిస్తూ ఉన్నాము. దీరు అయిన తర్వాత మా గ్రిషు కూడా వస్తుంది అన్నమాట. మా గ్రిషు కూడా వస్తుంది. 1 by 1 అలా చేస్తాం. మేము వచ్చేసేసి 2 days చేస్తాం. ఈరోజు సండే కదా, సండే వచ్చేసేసి ఇలా నువ్వుల ముద్ద చలివిడి తీసుకొచ్చాం. మరుసటి రోజు మండే వచ్చేసి నిండు పండగ అంటాం. అంటే మహానైవేద్యం వంట, అన్నం పప్పు చారు ఇలా ఉంటుంది కదా, అంతా కూడా చేసుకొని మరుసటి రోజు వచ్చేసేసి మళ్ళీ పోస్తామన్నమాట. 2 days 2 times పోస్తాము. సో ఈరోజు 1st day అయితే ఇలా జరిగింది. గ్రిషు కూడా కుంకుమ పసుపు వేసేసింది కదా, పాలు పోసేసింది. సో ఈలోపు మా తమ్ముడు వచ్చేసేసాడు. మా తమ్ముడు కూడా కుంకుమ పసుపు వేసేసేసి పాలు పోస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా జంటనే పోస్తారనమాట, విడివిడిగా అంటూ ఏమి పోయారు. ఆవు పాలు తీసుకొచ్చింది అని చెప్పాను కదా మా సరిత. సో వాళ్ళు ఇద్దరు కూడా కలిసి 3 times పాలను అయితే పోస్తామన్నమాట. ఇలా వాళ్ళు పోసిన తర్వాత మా తమ్ముడు ఒక్కడు ఇండిపెండెంట్గా అంటే ఒక్కడు పోస్తాడు. అదేంటి ఇద్దరు జంట అని పోస్తున్నారు, మళ్ళీ ఒక్కడు ఎందుకు పోస్తున్నారు అనేసి డౌట్ రావచ్చు. అక్కడ వచ్చేసేసి మా అమ్మ పేరు చెప్పి పోస్తాడన్నమాట. అమ్మ ఎందుకనో డాడీ చనిపోక ముందు అంతా కూడా వచ్చి పండగ అలా టెంపుల్లో చేస్తుండే,
డాడీ చనిపోయిన నుంచి రావటం లేదు టెంపుల్కి. ఇక్కడ అమ్మ పేరు మీద పోస్తున్నాడు తమ్ముడు, అమ్మ పేరు చెప్పి పోస్తాడు. రాకుండగా ఉండిపోతుంది ఇంట్లోనే, అందుకని అమ్మ పేరు చెప్పి అక్కడ పాలు పోస్తున్నాడు. సో అలా అమ్మ సరిత సురేష్ అయిపోయింది, మా అమ్మ అయిపోయింది, ఇప్పుడు మా యష్ పోస్తున్నాడు. కుంకుమ పసుపు వేపించి ఒక పువ్వు పెట్టి వాళ్ళకి చిన్న చిన్నవి నేర్పిస్తుంటే, ఇప్పటి నుంచి అలవాటు చేస్తుంటే కదా, రేపు పెద్దగా అయినా కూడా వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళు ఇలా చేయాలి అనేసి అని చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఒక పద్ధతి ఒక ప్రాసెస్ లాగా అంటూ చెప్తూ చేస్తాను. అందుకు నేను మీకు కూడా చెప్తాను, అన్నిసార్లు చెప్తాను అంటే కుంకుమ పసుపు వేపించడం, కుంకుమ పసుపు వేపించినాము అనేసి అని చెప్తూ ఉన్నాను. అంతే ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మా యష్ గారు పాలు పోస్తున్నప్పుడు మా గ్రీష్మ స్లో మోషన్లో తీసుకుపోయిందన్నమాట, అందుకే ఇంత స్లోగా వస్తుంది. ఇక్కడైతే ఒక పని అయితే అయిపోయిందనమాట, నాగమయ్య కట్ట దగ్గర పోస్తుంది. పక్కనే మూడు శిల్లలు ఉన్నాయి, ఆ నాగమయ్య నాగమ్మ ఉంటారు కదా అక్కడ చిన్న చిన్న శిల్పాలు ఉంటే, మా గ్రీష్మ కూడా అమ్మ పాలు ఉన్నాయి కదా నేను అక్కడ పోసేస్తాను అని చెప్పింది. సో ఓకే పోసేసే అని చెప్పాను. ఇందాక మా గ్రీషు వీడియో తీసుకెళ్ళింది కదా మా యష్ను స్లో మోషన్లో, ఇప్పుడు మా యష్ మా గ్రీషును స్లో మోషన్లో వీడియో తీసుకున్నాను అనమాట. అక్కడికి ఏమైతే లెవెల్ సెట్ అయింది అంటాం చూడండి, అలా అన్నమాట ఇద్దరు క్రాక్ క్రాక్ చేస్తూ ఉంటారు చూడండి. ఇంత స్లో మోషన్లో తీసినాడు వీడియోను వచ్చేసి, వెనక వాళ్ళైతే నీరసం వచ్చి పడిపోవాలనేమో కూడా వీళ్ళు చేసే పనులకు వెయిటింగ్ తోటి. అక్కడ కూడా కంప్లీట్ అయినాక ఇక్కడ రావి చెట్టు ఉంది అనమాట, అక్కడ ఇందాక మనం పాలు పోసిన దగ్గర కొంచెం ముందుకే అక్కడ కూడా మనం తీసుకొని వెళ్ళిన నైవేద్యం అంతా పెట్టేసేసి దీపం అది కూడా వెలిగించేసేస్తూ ఉన్నాము. కొంచెం అయితే కడ్డీ అడ్డం ఉన్నందుకు కొంచెం చేయి లోపలికి పెట్టి చేయాల్సి వచ్చిందనమాట. కొంచెం ప్రాసెస్ అంతా కూడా ఏమిటంటే దూరం ఉంది మాకు, ఆ కడ్డీ అవతలికి ఉంది, అలాగో ఎలాగో ఒక అలాగ తిప్పలు పడి దీపం వెలిగించి నైవేద్యం అది పెట్టేసేసి పూజ అయితే చేసుకుంటూ ఉన్నాము. ఇంకా టిఫిన్ వచ్చేసేసి అమ్మ ఇడ్లీకి వేసింది అంట. ఇంకా అందరం ఇలా గుడికి వెళ్ళాము అంటే పాలు పోసే వరకు తినకుండా ఉంటాము కదా, తిన్నాక అంత లేట్ అయినాక గ్యాస్ ఫామ్ అవుతుంది కదా అనేసి ఇడ్లీకి వేసింది అంట. ఇంచక్క ఇంట్లో ఇడ్లీలు చట్నీ సాంబార్ అన్నీ కూడా చేసి పెట్టింది. అంటే 11 o'clock అలా అయింటుంది, మేము 10:30 వెళ్ళాం కదా, ఈజీగా హాఫ్ అన్ అవర్ 1 hour టైం ప్రాసెస్ జరిగి ఉంటుంది, ఆకలి ఆకలి అంటాం కదా అనేసి అని మంచిగా మేము బయలుదేరంగానే ఇడ్లీ పెట్టేసేసి అన్నీ కూడా హాట్ బాక్స్లో చేసేసి పెట్టేసిందంట. సో క్యూట్ కదా, అమ్మ అమ్మ అంటేనే పొట్ట చూస్తుంది అని అంటాము కదా. సో ఇక్కడ నిజంగా కూడా ఫ్రెండ్స్ మా అమ్మ అయితే మా కోసరం అని అంత కూడా చేసి మళ్ళీ ఫోన్ చేసింది, ఏమి ఎంతసేపు ఎక్కడ ఉన్నారు అయిపోయిందా లేదా అనేసి అని మళ్ళీ కూడా కనుక్కుందనమాట. ఇక్కడ ఒకసారి దీపం వెలిగించినాక కొండెక్కింటే మా సర్ద మళ్ళా మా సురేష్ దీపం మళ్ళా ఒకసారి వెలిగించామని చెప్తే పాపం కొంచెం తిప్పలు పడుతూ అటు ఇటుగా అయితే మళ్ళీ వెలిగించి నీట్గా అక్కడ సైడ్కు పట్టం ఉంది కదా పట్టం దగ్గరికి పెట్టంటే కొంచెం గాలి వస్తూ ఉండింది, కొండెక్కుతూ ఉండింటే అక్కడ మళ్ళీ సెట్ చేశాడు కూడాను. అంతా అయిపోయిన తర్వాత అక్కడ చెట్టు రావి చెట్టు దగ్గర వారు పోస్తాము, అంటే వాటర్ తీసుకొని 3 సార్లు చేతితోటి ఇలా వారు పోస్తాము అంటాము కదా, అలా పోసేసి దండం పెట్టుకుంటాము. అక్కడికి అప్పుడు అక్కడికి మా పూజ అంతా కూడా కంప్లీట్ అయింది అన్న, ఫైనల్ పూజ అన్నది కంప్లీట్ అయింది. అలా చూడండి, వాటర్ తీసుకొని అలా 3 సార్లు వారు పోసి దండం పెట్టుకొని మొక్కుంటాము. సో ఒక్కరోజు అంటే 2 days అన్నాను కదా, ఒక డే అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. మరుసటి రోజు మళ్ళీ నైవేద్యం పెట్టుకొని మళ్ళీ నైవేద్యం చేసుకొని తీసుకొని వస్తాం. సో ఇలా అంతా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఏం చక్క అయితే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ టిఫిన్ చేసింది అన్నాను కదా, పంపించింది, ఏం చక్క తిన్నాము. ఇంకా దారం కట్టుకునేటప్పుడు మా హస్బెండ్ మాటలు వినండి. ఈ సీజన్ అండి, నాకు మాత్రము ప్రతి శుక్రవారం కాలు మొక్కుడు కార్యక్రమం, నాగు చవితి దారం కట్టడము, శ్రావణమాసం మాత్రము పూర్తి రాజభోగాలండి నాకు మాత్రం. వద్దులు వేస్తున్న టిఫిన్లు, రకరకాల పిండి వంటలు, అబ్బో వద్దులేండి, అసలు నా అదృష్టం అదృష్టం. శ్రావణమాసం కార్తీక మాసం వచ్చిందంటే మన స్టైలే వేరప్ప. సో మా హస్బెండ్ ఆనందం విన్నారా, అసలు అంతు లేదు కదా ఆయన ఆనందానికి, రాజభోగంలాగా అనిపిస్తుంది అంట శ్రావణ మాసం అంటేనే.
सो फ्रेंड्स इंकेजा टिफिन तिनाम कदा इंक दारमे कटेकू उ फस्ट मैं कटेस तरवा कटे पिल अम्म वाल इंटर वालक कटेशा सो इंक अम्म सांबार अभी पंपी नम चटनी चसा अम्म को चटनी अभी पंपा सो आ रोज अला जरिपोन सो इतने ब्लाग् एंड दीन तरवा नैक्स्ट एम जी एम नैवेद्यम तस्कोला नैक्स्ट ब्लाग् चूप्चे मरि నేను కలుస్తాను మరొక బ్లాగ్ తోరి అంతవరకు హావ్ ఎ నైస్ డే బై.